గైస్ వెల్కమ్ టు అమలు క్రియేటివ్ థాట్స్. నేను మీ అమ్మని ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను అందరికీ ఎంతగానో ఇష్టమైన మటన్ కీమా కర్రీ ఎలా చేయాలంటూ చూపించేస్తాను. వెజిటేరియన్లో మనకి వచ్చేసేసి మేతి ఆలు అనే కాంబినేషన్ ఎంత ఫేమ్ ఎంత మంచిదో, అలాగే నాన్ వెజ్లో కీమా మెంత మాకుతో చేసుకునే కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg ఆఫ్ కీమాని నీట్గా వాష్ చేసి వాటర్ని స్టెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసుకొని ఒక మెంతం కూర ఆకుంటుంది కదా, ఒక కట్ట మెంతమాకు అలాగే ఒక కట్ట కొత్తిమీరని ఇలా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 బగారా ఆకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు కూడా యాడ్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఇది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసేసి కలిపేసుకోండి బాగా. ఒక 5 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. అలాగే మనకి ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసేయండి. ఉప్పు కారం అనేది రుచికి సరిపడా మనం చూసి వేసుకోవాలి. ఏదైనా మెజర్మెంట్స్లో ఏ వీడియో చూసినప్పుడైనా అక్కడ చెప్పినట్టే కాకుండా మీరు తినేలాగా ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కీమాను కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోండి. అది మొత్తం కొద్దిగా స్టిక్కీ అంటే అతుకుతూ ఉంటుంది కదా స్టిక్కీలాగా, సో అలా కాకుండా మొత్తం విడివిడిగా చేసేసుకొని కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుంది. సో వాటర్ అంతా తగ్గిపోతే మనకి కీమా అనేది తొందరగా బాయిల్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా వాటర్ అంతా పోయేంతవరకు ఇది ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం దీంట్లో వాష్ చేసి పెట్టేసుకున్న మెంతమాకు ఉంది కదా, అది మొత్తం కూడా యాడ్ చేసేసేయండి. తొందరగా బాయిల్ అవ్వాలంటే మూత పెట్టుకొని బాయిల్ చేసి తొందరగా బాయిల్ అవుతుంది మనకి, ఆవిరి అనేది పోకుండా. సో దీంట్లోనే నేను 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా చూడండి, మనకి వాటర్ అంతా పోయి దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఇది మునిగేంతవరకు మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసేసేయాలన్నమాట. చూడండి, దీంట్లో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. మనకి కీమా ముక్కలంతా చిన్న చిన్న ముక్క అంత కదా, అవన్నీ కూడా మునిగేంతవరకు మనం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఇలా బాయిల్కి పెట్టేస్తే సరిపోతుంది. మనకి కీమా ముక్క అనేది ఈజీగా ఉడుకుతుందన్నమాట. అలాగే దీంట్లో 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్కి ఎస్పెషల్లీ మటన్కి సంబంధించిన కర్రీస్లలో నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కన్నా మిరియాల పొడి కాంబినేషన్ స్పైసీనెస్సే చాలా బాగుంటుంది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయింది కదా, సో దీంట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి 1/2 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసేయండి. నా దగ్గర బాయిల్డ్ ఎగ్స్ ఉండే, సో ఈ మటన్ కర్రీస్కి ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్స్ అనేది కాంబో బాగుంటుంది. సో నేను ఎగ్స్ని కూడా యాడ్ చేసేసాను. చూడండి, ఇలా వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. ఇలా అన్నంతోనే కాకుండా మీరు రోటీతో కూడా ట్రై చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మటన్ కీమా కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ న్యూ ఐడియాస్ని మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిసారి చెప్తున్నట్టే వీడియో చూస్తుండగా రైట్ సైడ్లో మీకు బెల్ ఐకాన్ అదే అండి, గంట దాన్ని లాగే ఒకటి కొట్టండి, మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేసేస్తాయి. అలాగే మన అమలు క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. ప్లీజ్ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.